క్లియర్ గా మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్ లో పబ్లిక్ గా ఆ ఎంపీ కేసులో ఉన్నానని చెప్పి తెలుసుకొస్తానని చెప్పి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసులో ఉన్నానని చెప్పి తీసుకొస్తానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్ లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, ఆయన స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు 44 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే, గెలిచే వాళ్ళు ఓడిపోయే తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ ఆ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి, నువ్వు రావద్దు రాతబాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానట్లేదు నాతో పోదని ఒకేసారి మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్ లో నా కూతురు నిల్చోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు. అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాబిన్ శర్మ టీము నేను నెట్టనారాము గారు కూర్చుంటే వచ్చి, సార్ మన పార్టీకి 5 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో, దీనికి అసలు మరి ఏం చేస్తారు తెలియదంటే, నువ్వు ఆ రిపోర్ట్ అక్కడ బయట పెట్టమాక, మీరు నెట్టనారాము గారు సాక్ష్యం దీనికి, నువ్వు ఆ రిపోర్ట్ అక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను, ఆల్రెడీ రంగంలో ఉన్న 64 మంది మీరు గారిపోతారు, చాలా ఇబ్బంది పడతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతారు, అసలు ఎక్కడ బయట పెట్టినాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫోన్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడ ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫోన్ చేసి నేను నిల్చోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెడగొట్టారు. 14 గెలిచాం ఫైనల్గా. ఓకే, అదంతా అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్ విరుద్ధంగా నువ్వు రావద్దు అంటున్నాడు, మరిచ్చా పార్టీ కోసం ఆయన కోసం. ఒక పార్టీ ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదలు ఉన్న వ్యక్తితో చెప్పి తీసుకొస్తాను అది భరించా. అట్లాగే గొట్టంగాడు అనిపించారు, భరించా. ఏం చేయాలి నేను, ఎన్ని అవమానాలు పడాలి, అయిపోయింది రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒకరోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను తప్పకుండా అనిపించాలంటే, లేదు లేదు నువ్వే ఉండాలి, 15 మంది చెప్పాను రాహుల్ గారు. ఆ రోజు వరద రాహుల్ గారు ఉన్నాడు, నెట్ట నగరం గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్ అందరూ ఉన్నారు, 7 ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పాను, సార్ ఆయన చెప్పుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే, ఆయన చెప్పిన మాట అందరి ముందు నేను కాదు 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 నువ్వే ఉండాలి, ఈ మాట బయటకి ఎక్కడ అనద్దు, నువ్వు నేను కూడా ఎక్కడ అనద్దు ఎవరు అన్నాను. వాళ్ళందరినీ బయటికి పంపించిన వాళ్ళు ఆ నెక్స్ట్ నన్ను జగన్ సభలు జరుగుతున్నాయి. లేదు, నువ్వు ఆ వాడ మాట నువ్వే ఉంచుకోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగన్కు నన్ను సభ కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వాలని చెప్తే ఓకే సార్ మీరు ఏం చెప్తే చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కానీ కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నా రిలీఫ్ ఇప్పిస్తున్నా అంటే ఒప్పుకోలేదు ఆయన. లేదా ఆ రోజు రాజీనామా చేసేవాడిని ఇవాళ దాకా అయ్యాను కదా. తర్వాత అయిపోయింది, సరే ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు, ఇవ్వచ్చు తప్పలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే 6 ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సాపేట. ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కమ్మాసే పోటీ చేస్తారు. సరే, అక్కడంటే భరత్ తాడు కుటుంబ సభ్యుడు వైజాగ్లో ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది, అలాగే నారాయణ బాబు అంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది, ఇటు పక్క గుంటూరు కళ్ళగారు పోటీ చేయాలంటున్నారు, అటు పక్క నర్సాపేట అభ్యర్థులు అక్కడ ఇవ్వచ్చు కదా. ఇక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జ్ అందరికి ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను సపోర్ట్ నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేను నన్ను స్వామిగా ఆహ్వానించిన సభలకు అతను వెళ్తాడు చెప్తే మేము మానేసేవాళ్ళు, ఆ రోజు మానేసేవాళ్ళు. అది కేంద్ర సభ మీ ఎవరు తెలుసు. తర్వాత ఆ తర్వాత ముగ్గురు నమ్మించారు, ఆల్బర్ట్ రాజు గారిని, నెట్ట నగరామ్ గారిని, మన కొనకొల నారాయణ గారిని, ముగ్గురు పెద్ద మనుషులు, గౌరవప్రదమైన వ్యక్తులు. పాయింట్స్ ఏంటంటే 3 పాయింట్స్ దీంట్లో. లోకేష్ గారు
నేను అతనికి అబ్జెక్ట్ కదా సభ బాధ్యతలు కేసు అన్నాని అన్న ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో. అంటే నాకు ఎవరు చెప్పారు, నాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా, అతను ముగ్గురులో అతను చెప్పారా అతను వస్తున్నాడని కానీ అతను అది చెప్పాడు అన్నది పొద్దున్న టెలికాన్ఫరెన్స్ అచ్చెన్ నాయుడు గారు చెప్పారంటారు. నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేదు ఈ బ్యాచ్లో, ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నా జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నా నేను పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నాను, ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. సో నేను లేను, కనీసం మీరు ముగ్గురు చెప్పారు కదా ఆ రోజు ముందు రోజు వాళ్ళపాటి రాజేగారు వెంకటరామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను వస్తున్నానని చెప్పాను. ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లుంటాను, మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాటు చేయాలి మీరు గైడ్ చేయాలని వెళ్ళాలంటే వెళ్ళా. ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసిన వెళ్ళేవాడు కాదు, వెళ్ళిన తర్వాత రౌడీ మొగ్గులతో ఆయన కొద్దిసారి చూశారు, మామూలందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు, పోలీసులు కూడా చాలా యాక్టివ్గా నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలో చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకోవాలని నాకు అర్థం కాల. నేనేం చేశాను, ఈ పార్టీకి ద్రోహం చేశాను, నేనేం తప్పు చేశాను, 9 ఏళ్ళలో 9.5 ఏళ్ళలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి, పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు, ఎందుకు నన్ను అవమానపరచాలనుకున్నారు, మీ జైల్లో ఉంటే నేను మీకు అనగా మీ కుటుంబానికి అలా నిలబడ్డా కదా. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు, కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాలు మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భాగం కాదు. సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పాను, ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి, అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు. అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి, యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాను, నేను అటెండ్ అవ్వాలి అని నా బాధ్యత హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా. ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి విష్ చేశాను ఆయన, అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం కావాలి, ఫోన్లో కూడా మాట్లాడు నేను. ఇవి అదేలా బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను, ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి నేను పార్టీకి రామజామం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడింది. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా, ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారు అనేది ఇది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఏ డెవలప్మెంట్ అనుకుంటారా, కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే డెవలప్మెంట్ అడిగిందో ఉంది, కానీ ప్రజలు హ్యాపీ బేజ్ దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన, ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు చూస్తే చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన, నచ్చినా కాదు ఆయన పథకాలు నేను చూస్తున్నాం వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం చెందకపోయినా కానీ నేను పార్టీలో చెప్తాను. నేను అవునండి, నేను 2014లో కూడా చంద్రబాబు గారిని టికెట్ అడగలా, ఎప్పుడు కూడా ఆయన గేట్ ముందు నుంచున్నాను, డోర్ ముందు నుంచున్నాను, నేను ఎప్పుడు చంద్రబాబు గారిని టికెట్ అడగలా 18 రావాల. అట్లా నేను ఆయన కూడా ఎప్పుడు టికెట్ అడగ, నాకంటే నాకు ఏంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ, మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పని చచ్చిపోతాను నేను, నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం. అందుకే టాటా అందించిన గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన, ఎందుకంటే ఆయన 5 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుని అంటున్నాడు ఈ నారాయణ యూనివర్సిటీ దగ్గర. సార్ అది అవ్వదు, తన ముందు ఒక మన మినిస్టర్ కూడా, మన మినిస్టర్ నాయుడు శ్రీనివాసరావు, సెంటర్ ఆఫ్ కొంచెం జైట్లీ గారు వాళ్ళు, అంటే నాకు సపోర్ట్ అవ్వదు వెంకయ్యనాయుడు శ్రీనివాసరావు గారు, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా, మీరు కూడా మేము ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి, 2014 నుంచి 19 వరకు విజయవాడకి 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ నుంచి చూపించండి, నేను తీసుకొచ్చిన సందర్భం ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏమన్నా కానీ అరుణ్ గారు తెలుసు టాటా ట్రస్ట్ అని అంత చేశాం మేము గంటలో అన్ని విలేజెస్లో, అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏమన్నా కానీ అది నేను కేవలం తెచ్చింది. ఆయన ఒక 100 చెప్తా, ఆయనకి విజయవాడ పట్ల చెప్తుంది లేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టే నేను అమరావతి కట్టాను, షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా,
ఎవరు కట్టారు తాగి రావాలంటే షాజహాను, అమరావతి ఎవరు కట్టారంటే హైదరాబాద్ కట్టాలన్న ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు దా తెలిసినది. ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 19 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది అది చేసింది. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఆయన చెప్పేవాడు సార్ విజయవాడ ఇస్ రియాలిటీ, విజయవాడ ఇస్ రియాలిటీ, అమరావతి ఇస్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు రియాలిటీ. అది అవర్స్ ఆర్ గిఫ్ట్ సిటీ, గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి, ఇంకా చాలా ఇబ్బంది ఉంది అక్కడ. ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సీఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి దీనికి వస్తారు సార్? ఎవరన్నా దీనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్, ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ చేసుకుందాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫర్మ్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలియదు అని చెప్పి నన్ను తెలిస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా విజయవాడ కోసం చేసుకున్నా ఓకే నా నేను హ్యాపీ, నా విజయవాడ ఫ్రెండ్ హ్యాపీ, నేను నన్ను వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళు నేనేం చేసుకున్నా. రెండోసారి ఎంపీఓలో కూడా నన్ను గెలిపించారు, దానికోసం నేను కష్టపడాలి, కష్టపడతాను, ఇంకా కష్టపడతా. సో నేననేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగ ఈయన్ని టికెట్ అడగల. సో నేనైతే జగన్ గారితో సేవ్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా, సేవ్ చేస్తాను, ఆయన ఏ బాధ్యత చెప్తే చేస్తాం. సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే మిగతా ఎంపీలు గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దానిలో డౌట్ లేదు. సార్ ఇందాక మాట్లాడుతూ బోండా ఉమా గారి వైఫ్ కి మేయర్ అభ్యర్థి వేస్తే ప్రమాదం అని చెప్పారు, ఏం సార్ ఈ క్వశ్చన్? అది చంద్రబాబు గారు ఆయన చెప్పిన మాట నీకు చెప్పాను. ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిరిగి రివీల్ చేయాలి నీకు కూడా తెలిసే సంగతి. ఆయన అన్నమాట అది బోండా ఉమా గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న. కాదు కాదు అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్ గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు, నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. ఈ మాట ఇవ్వడం నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబం చెప్పలా. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అయిపోతుంది. 60% నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్నేషన్. నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది ఎవరు. కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేవ చేయడం, ఆయనతో పాటు సేవ చేయడానికి పేద దేవునికి ఆయన అన్నగారి తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదో ఇస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా ఖాళీ చేయమంటాడా పార్టీ చూసుకోమంటాడా విజయ ఎన్టీఆర్ ఆయన ఇష్టం, ఆయన ఆయన కొంచేశాం. సార్ అవన్నీ చెప్పా, వాడేది చెప్పనా? ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏ రైతు ఉన్నారు పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా, ఏ రైతు ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదేం చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహు కుదరాలా? గెలిచిన ఎంపీ యాంటీవీడో గెలిచిన ఎంపీ నీ యుగాలను నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు, ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పెళ్ళి పోయి వాడుకున్నావు, మీ తాతగారి పెళ్ళి పోయి వాడుకున్నావు, అన్ని వరకు నువ్వు ఓడిపోయావు. నువ్వు నా రూపాయి డబ్బు లేదు, నేనేమలేదు, నేను గెలిచాను రెండుసార్లు నీ పార్టీని బుధవాలు నిలబెట్టిన మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఏం రైతు నీకు ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ? నువ్వు ఏ రైతుతో యోగాయం చేసావు? ఏం రైతుతో నువ్వు సీనియర్ శాసిస్తున్నావు? ఏం రైతు నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా? 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నా? నేను ఆస్తులు అమ్ముకున్నా, 1 కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఈ పార్టీ కోసం అండి, నా ప్రజా జీవితం కోసం అండి, నా వ్యాపారం ఆపుకున్నా, నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటివరకు మీ కుటుంబాన్ని ఆస్తాను నేను ఈ పార్టీ కోసం. ఏం త్యాగం చేశావు? నువ్వు యువకులను చేస్తావు, మమ్మల్ని ఎట్లా ఉందామంటావు? ఏం రైట్ ఉంది నీకు? సార్
జనసేన టీడీపీ కలిసి రేపు ఈ పొత్తులో బాంకు పోటీ చేయబోతున్నారు, జగన్ మంటరం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. సార్ నేను అది చెప్పిన ఆల్రెడీ మీకు ఎన్ని ప్రెస్ ఎప్పుడో రిపీట్ చేసి రిపోర్ట్ చేసింది సంవత్సరాలు ఎట్లా అనుకుంటారు, 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఆ కూటమికి చెప్పండి, మళ్ళీ చెప్తున్నాం కూర అది ఢిల్లీలో సంవత్సరం క్రితం చెప్పి మళ్ళీ అదే చెప్తున్నా అదేనా.